వెల్కమ్ టు సిరి హోమ్ బ్లాగ్స్. హలో ఎవ్రీవన్, నమస్తే. నేను శిరీష. ఇవాంటి వీడియోలో అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టిప్స్తో ఈ విధంగా చేస్తే పూరీలు ఆయిల్ అసలు పీల్చకుండా బాగా పొంగుతాయి, అలాగే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. బొంబాయి రవ్వ షుగర్ వేయడం వల్ల పూరీలకి మంచి టేస్ట్ వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుని వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు బాగా వత్తుకోవాలి. పిండి ముద్దని ఎంత బాగా వత్తుకుంటే పూరీలు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. పిండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. పైన మూత పెట్టుకుని 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని ఇలా రోల్ చేసుకుని నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పూరీలు ఒకే సైజులో వస్తాయి. మనం తీసుకున్న కడాయిని బట్టి పూరీ సైజ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అన్నిటినీ బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బాల్ని తీసుకుని పిండిని వేసుకుంటూ పూరీలాగా వత్తుకోవాలి. మరీ పలుచగాను మందంగాను ఉండకుండా చూసుకోవాలి. అన్నిటినీ వత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీని తీసుకుని 2 చేతుల మధ్య తిప్పితే ఎక్సెస్ పిండి పోతుంది. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని ఆయిల్లో వేసుకోవాలి. పూరీ వేసిన తర్వాత పైకి తేలాక గరిటెతో వత్తితే పూరీలు పొంగుతాయి. పొంగిన వెంటనే మరొక పక్కకు తిప్పి ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా అన్నిటినీ వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని పూరీలు వేస్తే పూరీలు పొంగవు. మీడియం టు హై ఫ్లేమ్లో వేస్తేనే పూరీలు పొంగుతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పూరీలన్నిటినీ వేయించేసుకున్నాక పూరీ కుర్మాతో లేదా ఆలూ కుర్మాతో దేంతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఈ పూరీలోకి పూరీ కర్రీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూశారు కదా పూరీలు ఎంత సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరి హోమ్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.